హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుజయ్ బ్లాగ్స్ ఇవాళ మా పెద్దమ్మ గారి కోడలండి మా తోటి కోడలుగుతాను నాకు వాళ్ళక్ష్మి చేసుకున్నారు చాలా బాగా చేసుకుంటారండి ఎలా చేసుకున్నారు పూజా విధానం అంతా మీకు చూపిస్తానంటున్నారు చూసేద్దామండి వీడియోలోకి వెళ్ళిపోదామా ఇది వచ్చేసి హాల్లోనండి హాల్లో ఇలా కర్టన్స్ వేసి బ్యాక్ డ్రాప్ గా ఇలా ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు ఇవి వచ్చేసి ప్లాస్టిక్ ఫ్లవర్స్ వాడారండి అసలు అమ్మవారిని డెకరేట్ చేసిన పద్ధతి అయితే నేను ఒక అరగంట సేపు అలా చూస్తూ నుంచిండిపోయానండి అమ్మవారికి చీర కట్టించి వడ్డానము నగలు మంగళసూత్రాలు జడ వేశారు జడకి కూడా చాలా బాగా అలంకరించారండి అచ్చం పెళ్ళికూతురులాగే అలంకరించారు అమ్మవారిని ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నట్టే ఉందండి చూడంగానే నాకు రెండు కళ్ళు చాడలేదండి నేను కూడా చేసుకోవాలి అనిపించింది తనంత బాగా అలంకరించారు ముందు రోజు నుంచే మొదలు పెట్టారంటండి తినేనండి మా తోటి కోడలు మా పెద్ద మామగారు కోడలు నాకంటే చాలా పెద్దవారు కానీ మా పెద్ద మామగారు కోడలు కాబట్టి నాకు తోటి కోడలే అవుతారు ఎంత బాగా చేసుకున్నారంటే తనకిద్దరు బాబులేనండి ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు కూడా లేరు తనే ఒక్కలే చేసుకున్నారు పూజ అంతా నైవేద్యాలతో సహా తొమ్మిది రకాల నైవేద్యాలు చేశారండి ఇది వచ్చేసి కలసం దగ్గర పువ్వులతో ఎంత బాగా అష్టోత్తరాలు చదువుతూ ఒక్కొక్క పువ్వు ఎన్ని రకాలు తొమ్మిది రకాలు అంటండి పువ్వులతో చేశారు ఇవి వచ్చేసి చిలకలు నైవేద్యాలు తొమ్మిది రకాలు చేశారు తొమ్మిది రకాల పళ్ళు చాలా ఓపిక కావాలండి ఇలా చేయాలంటే ఇది వచ్చేసి పక్కన మందిరంలో నిత్యదీపారాధన మామూలుగానే చేసుకుంటారంట డైలీ అలాగే పెట్టుకున్నారు దీపంని పర్వదినాల్లో ఇలా విడిగా పెట్టుకొని పీఠం వేసి పూజ చేస్తారు నన్ను వాయినంకి పిలిచారండి మా తోటి కొడలు వెళ్ళాను ఇంకా పిలవంగానే ముత్తైదువులు ఎదువులు వెళ్లకుండా ఉండకూడదు కాబట్టి వెళ్ళాను చూడంగానే అసలు కన్నుల పండుగగా ఉంది నాకు రెండు కళ్ళు చాలలేదండి అలా కూర్చుండిపోయాను చూస్తూనే అమ్మవారిని సాక్షాత్ అమ్మవారి ఇంట్లోనే ఉన్నట్టు ఉందండి లక్ష్మీదేవి మన ఇంట్లో అలా రెడీ చేసి కూర్చోబెట్టినట్టే ఉంది చాలా ఓపిక కావాలండి ఇలా చేయాలంటే డబ్బులు కానీ అలంకరించే పద్ధతి కానీ అసలు చాలా టాలెంటెడ్ అండి మా తోటి కొడలు తను ఏది చేసినా చాలా బాగా చేస్తారు పూజలే కానీ వంటలే కానీ ఎంత బాగున్నాయంటే అసలు నన్ను వాయినంకి పీల్చారు కానీ అసలు నేను చూస్తానే ఉండిపోయాను చూస్తున్నారు కదా ఎంత బాగా అలంకరించారు అమ్మవారికి చీర కట్టించి ప్రత్యేకంగా నగలు కొన్నారండి ఇంకా ప్రతి సంవత్సరం అవే వేస్తారంట మళ్ళీ సంవత్సరానికి దాసేసి అవే వేస్తారంటండి ఎలా ఉంది ఫ్రెండ్స్ పూజ బాగా చేసుకున్నారు కదండి చాలా బాగా అలంకరించారు చాలా ఊపిక కావాలి కదండీ అలా పూజ చేసుకోవాలంటే నాకైతే చాలా బాగా నచ్చేసింది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుజయ్ బ్లాగ్స్ బాయ్